గుడ్ మార్నింగ్. వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ నుంచి టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. లాస్ట్ డే ఒక ఘోర చరిత్ర సృష్టించిన 2020 క్యాలెండర్ సంవత్సరానికి ఆఖరి రోజు. సో మానవాళి చరిత్రలోనే ఒక దురదృష్టకర సంవత్సరంగా నిలిచిపోనున్న 2020 ఆఖరికి వచ్చేసాం. సో ఈ దురదృష్టకర సంవత్సరం ముగిసిపోతుంటే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే పరిస్థితి. సో వైజాగ్లో ఈ సమయంలో పరిస్థితి ఎలా ఉంది అంటే న్యూ ఇయర్ వేడుకల సన్నాహాలు ఎంతమాత్రం కనపడలేదు. అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి, వైజాగ్లో అందుకు భిన్నంగా ఏం లేదు. స్టార్ హోటల్స్లో ఆక్యుపెన్సీ 10-15% పడిపోయింది. రెస్టారెంట్స్లో ప్రీ కోవిడ్ లెవెల్స్తో కంపేర్ చేస్తే 50-60% మాత్రమే వ్యాపారం జరుగుతోందని చెప్తున్నారు. అలాగే టూరిజం ప్యారడైజ్గా పేరున్న వైజాగ్లో టూరిజం సందడి ఎంతమాత్రం కనపడటం లేదు. అండ్ వైన్ షాప్స్ దగ్గర మాత్రం జనం బారులు కట్టి కనిపిస్తూ ఉన్నారు. సో క్యాపిటల్ అన్న ఒక ప్రకటనలు తప్ప వైజాగ్ సంబంధించి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చర్యలు, అభివృద్ధి పరంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయత్నాలు ఏవి కనపడటం లేదు. ఒక అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ కనిపిస్తోందని చెప్పాలి. అండ్ 2014-19 మధ్యలో మనం వైజాగ్లో ప్రత్యేకించి చూసిన ఒక రకమైన సందడి కానీ ఆ హడావుడి కానీ ఇది కోవిడ్తో సంబంధం లేదు. బట్ అటువంటి సందడి ఎక్కడ కనపడలేదు. అభివృద్ధి పరంగా అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ను మనం ఇక్కడ చూస్తున్నాం. 2021లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో అన్న అంచనాలతో ఆశలతో ప్రజలందరూ కనిపిస్తున్నారు, వ్యాపార వర్గాలు కనిపిస్తున్నాయి. ఇది లోకల్ బిజినెస్ అండ్ పొలిటికల్ పిక్చర్. మన మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ విషయంలోకి వస్తే ఇవాళ నిఫ్టీ నిన్న అనుకున్నాం మనం 14,000 మార్కును టచ్ చేస్తుంది అని ఆశించాం. ఇవాళ మాత్రం ఆ 14,000 స్థాయిని బహుశా ఓపెనింగ్ ట్రేడ్లోనే, బట్ ఎస్ఏఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్ చూస్తే మనకు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది, ఇవాళ డిసెంబర్ నెల ఎక్స్పైరీ అరుదుగా వస్తూ ఉంటుంది. ఇలాగా చివరి రోజున ఎక్స్పైరీ ఉండడం అనేది కూడా. సో ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ ఇవాళ దాదాపుగా హాలిడే, జపాన్, సౌత్ కొరియా లాంటివి కంప్లీట్గా మూసివేశారు ఇవాళ రేపు కూడా. బట్ హాంకాంగ్, సింగపూర్ లాంటి మార్కెట్స్ హాఫ్ డే పనిచేస్తున్నాయి. రేపైతే ఏ మార్కెట్స్ పనిచేయవు, మనం ఒక్కడమే ప్రపంచంలో పనిచేసే స్టాక్ మార్కెట్. సో ఇది ఒక గమ్మత్తైన అంశం. అదర్వైజ్ మనకు క్యూస్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా లాభాలతో ముగిశాయి. అండ్ ఎకానమీ పరంగా మనకు చాలా పాజిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ Q3లో ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గమనిస్తే 103% పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ 193% పెరిగాయి. అలాగే పవర్, మనం ఒక ఎకానమీ ఏ దిశగా వెళ్తుందంటానికి పవర్ డిమాండ్ను ఒక ఇండికేషన్గా తీసుకుంటాం. సో అటువంటి పవర్ డిమాండ్ నిన్న పీక్ అంటే May 2019లో చూసిన లెవెల్కి చేరింది, 182.8 GW. సో ఇది ఒక ఎకానమీ పరంగా మనం చూస్తున్నా అంటే మ్యాక్రో పిక్చర్ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ మైక్రో పిక్చర్ డెఫినెట్లీ పాజిటివ్ కనిపిస్తుంది. మనకు మ్యాక్రో పిక్చర్ ఏంటి పాజిటివ్గా, ఒకటి ఇప్పుడు మనం అనుకున్న ఎకానమీ ఇండికేటర్స్, రెండోది లో ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ దెన్ లోవర్ ఎనర్జీ ప్రైసెస్, క్రూడ్ ప్రైసెస్ కావచ్చు, ఇతర ఎనర్జీ రిలేటెడ్ ప్రైసెస్ అన్నీ మనకు లోవర్ లెవెల్స్ దగ్గర ఉన్న సమయం ఇది. అండ్ మైక్రో పిక్చర్ ఎందుకు ఫేవరబుల్గా ఉందనుకుంటున్నాం, 23 quarters తర్వాత అంటే సుమారుగా 5 సంవత్సరాల తర్వాత మనకు ఎర్నింగ్స్ అప్గ్రేడ్, ఎర్నింగ్స్ రీరేటింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగా మ్యాక్రో అండ్ మైక్రో పిక్చర్ రెండూ ఫేవరబుల్గా కనిపించే పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. అందుకనే మనం ఇండియన్ మార్కెట్స్ పట్ల లాట్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ మార్కెట్స్ని, ప్రపంచ దృష్టిని మనం ఇండియన్ మార్కెట్స్ ఆఫ్ ఛాయిస్గా ఆవిర్భవించాయి 2000 సంవత్సరంలో. దీనికి అఫ్కోర్స్ స్టిమ్యులస్ మెజర్స్ అన్నీ కూడా దోహదపడ్డాయి, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న స్టిమ్యులస్ మెజర్స్. బట్ ఆ స్టిమ్యులస్ మెజర్స్లో భాగంగా ఎమర్జింగ్ మార్కెట్స్కి వచ్చే ఫండ్స్ ఫ్లోలో అత్యధికం మనకే వచ్చాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈ ఏడాదిలో, ఈ క్వార్టర్లో చూస్తే, క్వార్టర్ టు డేట్ అంటాం, అంటే గత అక్టోబర్ నుంచి చూస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సమయం వరకు చూస్తే క్వార్టర్ టు డేట్ ఇండియన్ మార్కెట్స్లోకి $19.7 billion FPI అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్లోస్ వచ్చాయి. అండ్ ఇదే సమయంలో తైవాన్, సౌత్ కొరియా, అదర్ ఎమర్జింగ్ డెస్టినేషన్స్, అక్కడికి తైవాన్ ఫర్ ఇన్స్టెన్స్ $6 billion, సౌత్ కొరియా $4.2 billion మాత్రమే రావడం చూస్తున్నాం. సో అటువంటి ఒక మార్కెట్ ఆఫ్ ఛాయిస్గా ఇండియన్ మార్కెట్స్ ఆవిర్భవించిన సమయంలో డెఫినెట్లీ స్టాక్స్లో ర్యాలీ వస్తుంది. అది పెద్దగా మనం ఆబురుపడాల్సిన అంశం ఏం కాదు.
మొదట ఐటీ ఫార్మా మనం కోవిడ్ లాక్డౌన్స్ తర్వాత సమయంలో ఆ తర్వాత ఐటీ ఫార్మా రిలయన్స్తో ప్రారంభమైన ర్యాలీ కాస్త ఇప్పుడు దాదాపుగా అన్ని స్టాక్స్కి పాకింది విస్తరించింది. టాటా స్టీల్స్, ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ ఇటువంటి క్వార్టర్స్, ఇటువంటి పాకెట్స్ అన్నీ కూడా మనం అదానీ గ్రీన్ ఇలాంటి స్టాక్స్ అన్నీ మనం పెరగడం చూసాం. ఈవెన్ చిన్న చిన్న కంపెనీలు లైక్ సువెన్ లైఫ్ సైన్సెస్ లాంటి కంపెనీస్ కూడా ఈ ర్యాలీలో భారీగా లాభపడటం చూసాం. ఈ ఏడాదిలో మనం చూస్తే సువెన్ లైఫ్ ఫర్ ఇన్స్టెన్స్ జస్ట్ చిన్న కంపెనీ, పెద్దగా గొప్ప చెప్పుకోదగ్గ కంపెనీ ఏం కాదు, సిగ్నిఫికెన్స్ ఏమీ ఏమాత్రం లేని కంపెనీ. అటువంటి కంపెనీయే ఈ ఏడాదిలో 330% రిటర్న్ ఇచ్చింది. సో దట్ షోస్ ది రెసిలియన్స్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ మిడ్ క్యాప్ స్టాక్స్. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ కమింగ్ బ్యాక్. 2021లో ఈ కంబ్యాక్ అనేది నిలబడుతుందా లేదా ఫిజిల్ అవుట్ అవుతుందా తేలిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఖచ్చితంగా 2020లో ఇచ్చిన రిటర్న్స్ మనం చూస్తామని అనుకోలేము, ఎందుకంటే ఇది ఒక రైజింగ్ టైడ్ ఫినామినా అంటాం. సో రైజింగ్ టైడ్ అప్పుడు అన్నీ పెరుగుతాయి, ఆ వేగంలో అన్ని స్టాక్స్ పెరుగుతాయి. అఫ్కోర్స్ కొన్ని అండర్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్లో మనం ఒక పెర్ఫార్మెన్స్ అనేది గమనిస్తాం. సో ఆ రైజింగ్ టైడ్ ఫినామినాలో తర్వాత టైడ్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళే జరిగే ప్రయత్నం ఉంటుందో ఆ సమయంలో కొన్ని మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాయి, మరికొన్ని తప్పనిసరిగా వెనక్కి వస్తాయి. సో ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మన పోర్ట్ఫోలియోస్ని జాగ్రత్తగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మనం ఇటువంటి సమయంలో ఏమవుతుందంటే క్యారీ అవే అయిపోతూ ఉంటాం. అంటే అందరూ కొంటున్నారనో లేకపోతే పెరిగిపోతున్నాయి కొన్ని స్టాక్స్ను ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తాం వితౌట్ హ్యావింగ్ ఎ లుక్ ఎట్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో తప్పనిసరిగా మనం బోర్ల పడతాం. కాబట్టి 2021లో ఏదైనా ఇప్పుడు ఈ రెండు వచ్చింది కాబట్టి అందరం ఒకసారి మళ్ళీ మనం ఒంటరిగా ఏకాంతంలో కూర్చొని అవలోకనం చేసుకోవాలి, ఏం చేసాం, ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ రైట్ చేసాం. సో రైట్ చేసిన వాటిని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా, తప్పుల్ని ఇంతకుముందు చేసిన తప్పుల్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి. ఈ ఇంట్రాస్పెక్షన్ ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకి తప్పకుండా 2021 కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎటువంటి రిటర్న్స్ మనకు అందుతాయి అనేది 2020 ప్రూవ్ చేసింది. 21 ఎంతకంటే మెరుగ్గా ఉంటుందనే ఆశిస్తాం. ఎప్పుడు మనందరం ఆశావాదులం కాబట్టి, ఆప్టిమిస్టం కాబట్టి, బట్ దానికి ఆప్టిమిజం ఒక్కటే ఉండగానే సరిపోదు, మిగతా అన్ని అంశాలు కలిసి రావాలి. ఆ అన్ని అంశాలు కలిసి వస్తున్న సమయం ఇది. సో అది మనం కొద్దిగా రీసెర్చ్ చేస్తూ, కొద్దిగా హోంవర్క్ చేస్తూ, మన అనలిస్టులు మనం ఇస్తున్న రికమెండేషన్స్ని ఫాలో అయితే డెఫినెట్గా అండ్ రేపు ఎలాగూ కొత్త సంవత్సరం, కొత్త ఏడాది మొదటి రోజు ఎప్పట్లాగానే మనం రికమెండేషన్స్ ఇస్తాం, ఇటు టీవీలో ఇస్తాం, మరింత ఎక్కువగా ప్రాఫిటబుల్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఈ రికమెండేషన్స్ని ఫాలో అయ్యే ప్రయత్నం. అయితే క్లియర్లీ ఇవాళ కొంత షార్ట్ కవరింగ్ ఉంటుంది సెలెక్ట్ స్టాక్స్ లో, అదేవిధంగా లాంగ్ ఉన్న స్టాక్స్ లో అన్వైండింగ్ కూడా ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ నేను అనుకుంటాను మార్నింగ్ 14,000 టెస్ట్ చేయడం మాత్రం జరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. 14,000 లెవెల్ ఒకసారి మార్కెట్స్ అటెంప్ట్ చేసే పాసిబిలిటీ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ లో మార్కెట్ రికవర్ అయింది సీరియ అనమాట, ఫ్లాట్ గా ఉండి నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్న మార్కెట్ కూడా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేపాటికి దాదాపు 50 పాయింట్లు పెరగటం మనం చూసాం. అండ్ సెలెక్ట్ సెక్టర్స్ లీడ్ చేసినాయి. నిన్న అనుకున్న విధంగానే సిమెంట్ స్టాక్స్ అనమాట ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేసినాయి. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ లో అయితే కనుక ఇండియా సిమెంట్ అలాంటి స్టార్ సిమెంట్ ఇవన్నీ 20% ఫ్రీస్ కూడా టచ్ అవటం మనం చూసాం. ఫ్రంట్ లైన్ లో శ్రీ సిమెంట్ ఇలాంటివన్నీ కూడా పెరగటం చూసాం, అల్ట్రాటెక్ కానీ రామ్కో కానీ. నేను అనుకోవడం సిమెంట్ స్టాక్స్ లో ఇంకా చాలా మొమెంటం ఉంది, ఎందుకంటే లాస్ట్ 1.5 మంత్ అండర్ పెర్ఫార్మర్ సెక్టర్ కాబట్టి ఇక్కడ నుంచి ఆ కంబ్యాక్ ర్యాలీ వచ్చేసి మేబీ అనదర్ 10-15% గెయిన్స్ నెక్స్ట్ 2 మంత్స్ లో ఉండొచ్చు ఈ స్టాక్స్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ డెఫినెట్లీ ఏదైతే కనుక స్లైట్ ఓవర్ బాట్ పొజిషన్ ఉందో అనమాట దాని నుంచి కరెక్ట్ అవుతుంది. బట్ 6 డేస్ కంటిన్యూస్ గా అనమాట పెరగటం చూసాం. లాస్ట్ మండే ఫాల్ ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది మార్కెట్. కాబట్టి ఎట్ సమ్ పాయింట్ కొంచెం మైల్డ్ కరెక్షన్ మాత్రం రూల్ అవుట్ చేయలేము. అండ్ దట్ మేబీ రిజర్డ్ మేబీ ఇవాళ అవుతుందా రేపు అవుతుందా ఏంటనేది చూడాలి. బట్ మేబీ సైకలాజికల్ లెవెల్ ఒకసారి 14,000 క్రాస్ అయిన తర్వాత ట్రిజర్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి గ్లోబల్లీ మైల్డ్ నెగిటివ్ ఏంటంటే చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ కాస్త స్లో స్పీడ్ పైన పెరిగింది అనమాట డిసెంబర్. కాబట్టి వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రికవరీ అయిన ఎకానమీ చైనాది కాబట్టి అక్కడ స్లో డౌన్ అయితే కనుక మళ్ళీ గ్లోబల్లీ కమోడిటీస్ కొంచెం వీక్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. బట్ అదర్వైజ్ మన దగ్గర ఏదైతే కనుక కమోడిటీ ర్యాలీ కానీ ఇవన్నీ అవుతున్నాయో ఇవి మాత్రం ఇక్కడ ఇంకా కూడా పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట.
అండ్ క్లియర్ గా అన్నమాట ఏదైతే సెలెక్టివ్ గా ఈ సెక్టర్ రొటేషన్ అవుతుందో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను ఇన్వెస్టర్స్ ని. అదర్వైజ్ మిస్ అవుట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. లైక్ ఏదైతే నిన్న కూడా మనం చూసాము బ్యాంక్ స్టాక్స్ కి వచ్చేసేపటికి యాక్సిస్ గానీ ఇలాంటి వాటిలో కరెక్షన్ వచ్చింది. బట్ అదే విధంగా అన్నమాట వేరే ఫైనాన్స్ స్టాక్స్ లో చూస్తే బజాజ్ ఫైనాన్స్ అలాంటివన్నీ కూడా స్టాక్స్ పెరగటం చూసాం. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ వ్యూ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఏదైతే ఐటీ స్టాక్స్ లో మైల్డ్ కరెక్షన్ అంటే నిన్న మార్జినల్ గా ఇన్ఫోసిస్ గానీ ఇటు టీసీఎస్ గానీ ఏదైతే కరెక్ట్ అయినాయో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకోమంటాను ఫర్ బయింగ్ పాసిబిలిటీ. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ రిజల్ట్స్ ఇచ్చేది ఐటీ కంపెనీస్ యూజువల్లీ ఫస్ట్ 15 డేస్ ఆఫ్ ది మంత్ లో ఇచ్చేస్తాయి జనవరి 15th లోపల అట్లా. కాబట్టి నేను అనుకోవటం హెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట కాస్త స్టాక్స్ కొంటే కనుక నేను అనుకోవటం డీసెంట్ రిటర్న్స్ రావచ్చు. 5-6% గెయిన్స్ ఇమీడియట్లీ ఆన్ కార్డ్స్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ అదర్ సెక్టర్స్ చూస్తే కనుక ఫార్మాలో ఇంకా కన్సాలిడేషన్ ఫేజ్ కాస్త కంటిన్యూ అవుతుంది అది అబ్జర్వ్ చేసాం. ఈవెన్ పిఎస్యు స్టాక్స్ లో కూడా కన్సాలిడేషన్ అబ్జర్వ్ చేసాం. బట్ ఓవరాల్ గా వాల్యూమ్స్ ఎంత బాగుంటున్నాయి ఈవెన్ డెలివరీ కానీ ఇటు ఎఫ్ఎండో ఎంతానికి వచ్చిన స్టాటిస్టిక్స్ నిదర్శనం. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ సంవత్సరం దాదాపు 13% నెగిటివ్ లో ఉన్నాయి మైనస్. అండ్ ఓన్లీ కలెక్షన్ విచ్ ఈస్ 42% అప్ అన్నది ఎస్టీటీ షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అనమాట సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అంటే స్టాక్ మార్కెట్ లో ఎంత హైపర్ యాక్టివిటీ ఉండి వాల్యూమ్స్ ఎంత హైగా లేకపోతే ఎస్టీటీ కలెక్షన్ 42% పెరుగుతుంది. డిసెంబర్ కి అనమాట ఆల్రెడీ 10,800 crores గవర్నమెంట్ టార్గెట్ ఈస్ ఉంది 13,000 మేబీ అప్ టు 14,500 వరకు ఈ సంవత్సరం కలెక్షన్స్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఎస్టీటీ. అంటేనే యాజ్ అన్ ఎసెట్ క్లాస్ స్టాక్ మార్కెట్ ఎంత ఫేవర్డ్ ఎసెట్ క్లాస్ అయ్యింది ఈ సంవత్సరం 2020 అనేది మనం చూడొచ్చు. 2021 లో కూడా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది ఫేవర్డ్ ఎసెట్ క్లాస్. బట్ ఈ సంవత్సరం మనం ఇంకోటి రూల్ అవుట్ చేయండి ఏంటంటే గోల్డ్ కూడా దాదాపు 28% రిటర్న్ ఇచ్చింది ఈ సంవత్సరం ఇయర్ స్టార్టింగ్ నుంచి కనుక మనం చూస్తే కేర్ఫుల్ గా. కాబట్టి మేబీ ఒక ఫ్లిప్ అవ్వచ్చు అనమాట గోల్డ్ ఇక్కడ నుంచి ఇంకా కరెక్ట్ అవ్వచ్చు స్టాక్ సైడ్ ఇంకా ఎక్కువ మొగ్గు చూపచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను. అన్లెస్ సమదర్ అనుకోని హిడెన్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా కొత్తగా వస్తే ఏదన్నా యుఎస్ చైనా టెన్షన్స్ మళ్ళా బాగా పెరిగో లేకపోతే ఏదో సంథింగ్ లైక్ కొత్త వైరస్ రావటం కానీ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే తప్పితే నేను అనుకోవటం మార్కెట్స్ ఆర్ ఇన్ స్టేబుల్ కండిషన్ ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరుగుతాయి. బట్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్ అండి. రిపీటెడ్ గా చెప్తున్నాం ఇది క్యాట్స్ అండ్ డాగ్స్ అవాయిడ్ చేయండి. అండ్ టూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోమంట ఇయర్ ఎండ్కి. మై సిన్సియర్ అడ్వైస్ ఫర్ ఆల్ అవర్ వ్యూవర్స్ ఇస్ రెండు ఎమోషన్స్ గ్రీడ్ అండ్ ఫియర్ కంట్రోల్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ లో యూ విల్ బి ద విన్నర్. కాబట్టి అటు అత్యాశకి వెళ్ళద్దు. మార్కెట్స్ పడిపోయేటప్పుడు ఎక్కువ భయపడకుండా మంచి స్టాక్స్ లో క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. అండ్ హెడ్ ఆఫ్ టుమారో ఐ విష్ ఆల్ ది టీవీ 5 వ్యూవర్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కి కూడా ఏ వెరీ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ న్యూ ఇయర్. ఓకే అండి. సో కంట్రోలింగ్ ఎమోషన్స్ చెప్పడం చాలా సులభం కానీ అమలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో అండి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఏమి పెద్ద తప్పేం కాదు, నేరమేం కాదు. ఎందుకంటే అంత డైనమిక్గా ఉండే మార్కెట్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఋషులకు కూడా సాధ్యం కాదు. సో మనం ఎంత అండ్ కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా పెట్టుకుంటే డెఫినెట్లీ మనం ఎక్కడికక్కడ మనం అనుకునే రిటర్న్స్ని మనం రీచ్ కాగలుగుతాం. చిన్న విరామం తర్వాత ఇవాళ కూడా రాజేంద్ర గారు జాయిన్ కావడం లేదు ఆయన స్థానంలో, అండ్ సుందర్ గారు జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర గారు ఒక 2020 మనకు వెళ్ళిపోతూ ఇచ్చిన ఒక మంచి వరం ఏంటంటే ఆయన నిన్న చిన్న యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ నుంచి చిన్న గాయాలతో అటు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. సో లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. రాజేంద్ర గారి ఆరోగ్యం, వారి కుటుంబ ఆరోగ్యం, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ పాల గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో మనకు 2020 ఆఖరి రోజు ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్స్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చిన సంవత్సరం ఇది. మీరు మీ భాషలో అయితే అబ్సీన్ రిటర్న్స్ ఇచ్చిన సంవత్సరం ఇది. చాలా కౌంటర్స్లో చక్కటి ఫలితాలు సాధించారు మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా. సో వాల్యుయేషన్స్ ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, స్ట్రెచ్ అయిపోయాయి. అన్ని స్టాక్స్ కాపీ అయినా అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది
అన్నది ఒక వాదన. సో 2021లో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద కరెక్షన్స్ ఏమైనా వస్తాయనుకుంటున్నారా, లేదంటే ఎలాగో ఎర్నింగ్స్కు ఒక రీరేటింగ్ అనేది, ఎర్నింగ్స్ అప్గ్రేడ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా వాల్యుయేషన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? Yeah, first of all, we wish all the viewers and all the TV5 members, Meeku Kutumara Garki, Rajmar Garki, Alage, TV5 Yajman and Chairman Garki, Naidu Garki, Walla Kutum Sabhyula Andariki Kuda, extremely happy and very prosperous and very healthy New Year and wishes Nanandi. So, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా బాలగారు, మీరు ప్రోగ్రామ్ కి ఏమండి రేపు వస్తున్నారు కదా ప్రోగ్రామ్ షోకి? రేపు నాకు కొద్దిగా పని ఉందండి, టుమారో ఐ విల్ మిస్, అందుకనే ఇవాళ విష్ చేస్తున్నాను. ఐ విల్ జాయిన్ ఆన్ మండే బ్యాక్. ఓ, బంక్ కొడుతున్నారు అందుకోసం అన్నమాట ఇది. యా, సో 2020 హాస్ బిన్ ఎ వెరీ పారాడాక్సికల్ ఇయర్ అండి. అంటే బేసికలీ మనకి 2020 ఈ COVID-19 అండ్ ఈ కరోనా వైరస్ మూలన ఇట్ హాస్ బిన్ ఎ కంప్లీట్లీ అక్రాస్ ద వరల్డ్ ఇట్ హాస్ బిన్ ఎ హెల్త్ డిస్ట్రాయర్, బట్ ఇట్ హాస్ బిన్ ఎ వెల్త్ క్రియేటర్. సో ఇట్స్ అ వెరీ పారాడాక్సికల్. ఇప్పుడు దాకా అట్లీస్ట్ నా జీవితకాలంలో నేను ఎటువంటి చూడలేదు, ఎస్పెషలీ స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ లో. I've been into stock markets for at least 40 years plus now. So, in 20 year matra nen chudaledu. So, idi mano ika mundare ilage untunda, endukante human beings always have a pattern. Mano oka pattern manaki adi strong frame of mind lo untundi. So, itwanti returns vastay anedi matram mano expect cheyakurdu. But going forward market bountunda, ippudu valuations chala high ga unnay ani cheppi chala mandi invest cheyakunda bhayapadi aagipothunnaru. అటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదండి, ఎందుకంటే వాల్యుయేషన్స్ ఇందాక మీరు అన్నట్టు ఇట్స్ ఆల్ ఏ రిలేటివ్ గేమ్. మనకి వాల్యుయేషన్స్ ఎందుకు ఇంత హైగా ఉన్నాయంటే మార్కెట్ ఆల్వేస్ డిస్కౌంట్స్ ద రియాలిటీ ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ అహెడ్. మనకి ఇప్పుడు వచ్చే రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా 22 మార్చ్ ఎండింగ్ కే వస్తున్నాయి, 21 మార్చ్ ఎండింగ్ కే ఎవరు ఇవ్వట్లేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ అది 23 కూడా ప్రోకాస్ట్నేట్ అవుతాయి. సో నెక్స్ట్ 23 మార్చ్ కి కూడా డిస్కౌంట్ అయ్యి మనకి ఫ్రెష్ రీసెర్చ్ రిపోర్ట్స్ అవి వస్తాయి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు, ఇన్ మై ఒపీనియన్, ఏ గోల్డెన్ పీరియడ్ అండి. మనకి 2004 టు 2007 ఎలాగైతే మనకి ఎక్సెప్షనల్లీ గుడ్ రిటర్న్స్ వచ్చాయో అటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఐ ఫోర్సీ. ఐ డు నాట్ రూల్ ఇట్ అవుట్ అని అనట్లేదు, ఐ డెఫినెట్లీ ఫోర్సీ అని అంటున్నాను. But making money is not going to be so easy. So making money is different from creating wealth. So mano eppudu andaram cheppinattu stay invested in the market, because lot of people wait for valuations, corrections and price levels. Adi human beings la mana valla jarige pani kaadu. Human beings always have a pattern, set pattern in mind. Gatham gurinchi aalochistaru vallakunna పర్సనల్లీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఓవరాల్ మార్కెట్ లో మనకు వచ్చే న్యూస్ కానివ్వండి. ఈ రోజుల్లో అసలు సోషల్ మీడియా ఇస్ ఫుల్ ఆఫ్ అబ్సల్యూట్ డెల్యూజ్ ఆఫ్ న్యూస్ అండి, అండ్ వీ కెనాట్ కాల్ ఇట్ నాన్ సెన్స్. అది దెర్ ఆర్ డీసెంట్ యూనో రీసెర్చ్ రిపోర్ట్స్ కానివ్వండి, గ్రూప్స్ గా ఫామ్ అయ్యి విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ స్టాక్ మంచిది, ఈ స్టాక్ మంచిది, వాళ్ళ వల్ల కొనుక్కోండి. టెక్నికల్, ఫండమెంటల్ అండ్ ఈవెన్ మనకి ల్యాప్టాప్, డెస్క్టాప్ లో కూడా, టీవీలో కూడా, దిర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫ్రీ మెటీరియల్, ఇట్ లీడ్స్ ఓన్లీ టు కన్ఫ్యూజన్ అండ్ కాంప్లెక్సిటీ. రైట్, బాలగారు రేపు రానంటున్నారు మీరు. సరే, మన పీవైటీ సబ్స్క్రైబర్స్ కి ఎలాగో కొన్ని రికమెండేషన్స్ మీరు ఇస్తున్నారు, అలాగే మన స్క్రీన్ పై సబ్స్క్రైబర్స్ మన ప్రేక్షకుల కోసం 2 స్టాక్స్ రికమెండ్ చేయండి, ఒక లార్జ్ క్యాప్, మేబీ ఒక మిడ్ ఆర్ స్మాల్ క్యాప్. ఐ థింక్ లార్జ్ క్యాప్ లో వెరీ కాంట్రరీ టు ఇప్పటిదాకా మనం ఈ సంవత్సరం పొడుగుతో మాట్లాడుకున్న దానికంటే ఎక్స్ట్రీమ్లీ యూనో డిఫరెంట్ గా ఐ వాంట్ టు రికమెండ్ ఏబీబీ అండి. ఏబీబీ ఈజ్ వన్ స్టాక్ విచ్ ఈజ్ ఇన్ టు క్యాపిటల్ గూడ్స్ ఇంజనీరింగ్, ఇట్స్ స్వీడిష్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్. ఇప్పుడు ఈవీస్ కానివ్వండి, యూనో విద్ ఇన్ ద సిటీ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఈవీ చార్జింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానివ్వండి, లోకమోటివ్స్ కానివ్వండి, మెట్రోస్ కానివ్వండి, ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ స్వీడిష్ ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీ. కాబట్టి ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 3, 4, 5, 10 ఇయర్స్ వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఆల్సో ఇంజనీరింగ్
హెవీ ఇంజనీరింగ్ వీటన్నిటికి సంబంధించి. సో ఇది టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ ఫ్యూచర్ లికింగ్ ఐఓటీ ఐఓఏ వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి ఏబీబీ ఐ థింక్ ఈజ్ వన్ స్ట్రాంగ్ స్టాక్ అండి, అండ్ వీ కెనాట్ క్వశ్చన్ ద పెడిగ్రీ ఆఫ్ ద స్టాక్. ఎక్సలెంట్ మేనేజ్మెంట్, ఇట్స్ స్మాల్ స్వీడిష్ కంపెనీ అండ్ మన ఇండియాలో కూడా ఇట్స్ బీన్ లిస్టెడ్ ఫర్ డికేడ్స్. సో ఐ థింక్ ఏబీబీ స్టాండ్స్ ఏ గుడ్ ఛాన్స్ అనే చెప్తున్నాను. ఓకే ఓకే, సో మీరు రికమెండ్ చేయబోయే మిడ్ క్యాప్ స్టాక్ గురించి మనం ఇన్వెస్టర్స్ తెలుసుకోబోయే ముందు చిన్న విరామం. విరామం తర్వాత బాలాగారు 2021 కోసం రికమెండ్ చేయబోతున్న సెకండ్ స్టాక్ ఏంటి తెలుసుకుందాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సుందర్ రజా గారిని ఇవాల్టి ఇంట్రాడే ట్రెండ్స్ గురించి అడిగి తెలుసుకుందాం. తర్వాత 2021 సంవత్సరం కోసం బాలాగారు రికమెండ్ చేయబోయే సెకండ్ స్టాక్, దట్ ఈస్ ఎ మిడ్ క్యాప్ స్టాక్ ఏంటనేది తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సుందర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి ఇవాళ ఎక్స్పైరీ డే, ఎటువంటి ఫ్యాక్టర్స్ పనిచేస్తానుకుంటున్నారు? ఓపెనింగ్ ఒకవేళ పాజిటివ్ ఓపెనింగ్ కనుక ఉంటే ఇంట్రాడేలో పొజిషన్స్, ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఓపెనింగ్ ఇవాళ చూస్తే కనుక ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 14,000 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. నిన్న మార్కెట్ చూస్తే కనుక 14,000 రెసిస్టెన్స్ టెస్ట్ చేసి కొంచెం కరెక్ట్ అయినప్పటికీ మార్కెట్ కష్టంగా క్లోజ్ అయింది, కాబట్టి అండర్లైనింగ్ ట్రెండ్ ఇంకా పాజిటివ్ గా ఉందనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ 6 రోజులు కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది, కాబట్టి 14,000 స్థాయిని ఇంకోసారి పరీక్షించే అవకాశం ఉంది. నా ఉద్దేశం మార్కెట్ బహుశా షార్ట్ టర్మ్ లో కొంచెం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ కనుక మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అవుతుంది, కాబట్టి 14,000 పైన కనుక సస్టైన్ అయితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే కనుక రిస్కీ ట్రేడర్స్ క్లోజర్ టు 14,000 దగ్గర షార్ట్ పొజిషన్ తీసుకుంటే 80-30 పాయింట్ల పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇవాళ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక మనకి నిన్న 2 రోజుల్లో స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది సిమెంట్ స్టాక్స్, ఒకటి కొంచెం టెక్నికల్ గా టర్న్ అయినట్టు కనిపిస్తోంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ పాజిటివ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తోంది. చోళమండలం ఫైనాన్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎల్ఎన్టీ స్ట్రాంగ్ గా ఉంది. అలాగే కొంచెం మిడ్ క్యాప్ స్టాక్స్ లో కేఆర్బిఎల్ 250 రూపీస్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. వీటిల్లో పొజిషన్ కన్సల్ట్ చేయొచ్చు. ఓకే రైట్, ఇటువంటి మిడ్ క్యాప్ స్టాక్స్ లో పొజిషన్ అంటే మీరు పొజిషనల్ ట్రేడ్స్ సజెస్ట్ చేస్తున్నారా ఇంట్రాడే కోసం? పొజిషనల్ అండి. ఇప్పుడు ఏ గ్రూప్ లో చెప్పినేమో స్వింగ్ ట్రేడింగ్ 1 వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ స్టాక్ ఏమో 2 మంత్స్ 3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేఆర్బిఎల్ ని సజెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి రైట్. సో అందరూ ఇప్పుడు బాలాగారు ఏ స్టాక్ రికమెండ్ చేయబోతున్నారు దీనికోసం ఎదురు చూస్తున్నారు కదా, కొద్దిసేపు ఆగండి. సో మరికొద్దిసేపటి తర్వాత ఆయన ఆ స్టాక్ పేరు రివీల్ చేస్తారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. పూజ మెయిల్ పంపించారు, ఎస్ఎంఎస్ ఫార్మా కొన్నారట, 93 రూపాయల్లో కొన్నారు. ఇది హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే హెచ్సిఎల్ టెక్ 943లో ఉన్నాయి, టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కుటుంబరావు గారు? రెండు హోల్డ్ చేయమంటానండి. హెచ్సిఎల్ టెక్ అయితే ఈజీలీ 1100 వరకు వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది నెక్స్ట్ 2 మంత్స్లోనే. మొమెంటం కూడా ఉంది, మోర్ ఓవర్ రిజల్ట్స్ తర్వాత స్టాక్ ఇంకా షార్ప్ గా స్పైక్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆల్ ఐటీ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్, ఎందుకంటే ఆర్డర్ బుక్ ఇంప్రూవ్ అవుతుంది గ్లోబల్లీ, తిరిగి ఐటీ సర్వీసెస్ కనమాట చాలా రోబస్ట్ డిమాండ్ మొదలైంది అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఇన్వెస్టెడ్ గా ఉండమంటాను. ఎస్ఎంఎస్ కూడా హోల్డ్ చేయమంటాను. ఇప్పుడిప్పుడే స్టాక్ లో యాక్టివిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మోర్ ఓవర్ ప్రమోటర్స్ లో ఏదైతే షేర్ స్వాపింగ్ ఉందో అది అయిపోయిందని అంటున్నారు మూర్తి గారికి, నన్ను రమేష్ గారికి మధ్య కూడా. కాబట్టి స్టాక్ కెన్ ర్యాలీ ఫ్రమ్ హియర్ అనదర్ 30-40 రూపీస్ అనమాట. హోల్డ్ అంటారండి ఎస్ఎంఎస్ కూడా. ఓకే రవిచంద్ కేఆర్సి బాబు ఒంగోలు నుంచి అడుగుతున్నారు ఆయన. డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ 2175లో, క్యామ్స్ ఈ మధ్య వచ్చిన ఐపీఓ 1775లో కొన్నారు, అలాగే గ్లాండ్ ఫార్మా కొన్నారు 2100 రూపాయల్లో 25 షేర్లు. ఈ 3 షేర్లు హోల్డ్ చేయొచ్చా 1 ఇయర్ కోసం బాలాగారు? యా డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఆల్ 3 ఆర్ డీసెంట్ కంపెనీస్, ఎస్పెషలీ క్యామ్స్ ఇస్ వన్ ఆఫ్ ద రేర్ కంపెనీస్ విచ్ ఇస్ లిస్టెడ్, ఇట్స్ ఎ కాన్సెప్ట్ స్టాక్ కాబట్టి 3 కూడా హోల్డ్ చేయమని చెప్తానండి 1 ఇయర్.
ఓకే అండి. మూడు కూడా మంచి స్టాక్స్ లోనే ఉన్నారు మీరు మంచి కౌంటర్స్ లో. మేబీ తగ్గినప్పుడు కొనుక్కోదగిన స్టాక్స్ కూడా ఇవి. మురళి నందిగామ నుంచి అడుగుతున్నారు, 100 షేర్లు ఉజ్జీవన్ ఫైనాన్స్ ఉన్నాయి 400 రూపాయల్లో, 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? ఉజ్జీవన్ ఫైనాన్స్ యు కెన్ యాడ్ మోర్ అండి, ఎస్పెషల్లీ ఉజ్జీవన్ ఇస్ ఎ గుడ్ మేనేజ్మెంట్. సో నా ఉద్దేశంలో 400 లో కొన్న ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకోమంటాను, బికాస్ మేనేజ్మెంట్ పరంగా ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఎన్బిఎఫ్సీస్, ఫైనాన్షియల్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఇటువంటి మైక్రో ఫైనాన్స్ అండ్ ఆల్సో దే హావ్ ఏ స్మాల్ బ్యాంక్, ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లెండింగ్ పెరుగుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ కరెంట్ అసెట్స్ కూడా డీసెంట్ రైట్ఆఫ్స్ అయిన తర్వాత బాగుంది. సో హోల్డ్ ఉజ్జీవన్ అండ్ యాడ్ మోర్. ఓకే, సీతారామం విజయవాడ చదువుతున్నారు, ఆయన ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారు 170 రూపాయల్లో, 100 షేర్లు కొన్నారు. అలాగే కళ్యాణి స్టీల్స్ ఉన్నాయి 350 రూపాయలు. ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ యావరేజింగ్ వద్దంటారండి, బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే రికవరీ పాత్ లో ఉంది కళ్యాణి స్టీల్స్ కానీ ఇటు ప్రకాష్ ఇండస్ట్రీస్. ప్రకాష్ ఇండస్ట్రీస్ మాత్రం ఎగ్జిట్ అయిపోమంటానండి, కళ్యాణి స్టీల్స్ మాత్రం హోల్డ్ చేయమంటారు. ప్రకాష్ ఇండస్ట్రీస్ మేబీ ఒకసారి 60-65 లెవెల్స్ అట్లా రావచ్చు, బట్ ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్ వెళ్ళిపోమంటాను, వేరే స్టాక్ ఏదన్నా. ఓకే అండి, రైట్ అండి. టాటా మోటార్స్ 180 రూపాయల్లో కొన్నారు వెంకట్, ఆయన ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏదైనా డిప్స్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే ఆయన ఇక్కడ నుంచి కొనుక్కుంటూ వెళ్ళొచ్చా? సుందర్ గారు, టాటా మోటార్స్ బాగా పెరిగిన తర్వాత హై ప్రైస్ లో తీసుకున్నారు, 60 రూపాయల నుంచి 180 రూపాయల వరకు 3 రెట్లు పెరిగిన తర్వాత తీసుకున్నారు. బట్ అయినప్పటికైనా ఓవరాల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, కాకపోతే టెక్నికల్ గా ఈ లెవెల్ లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ లో తీసుకుంటే కనుక 150 లెవెల్స్ లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది టాటా మోటార్స్ లో. ఓకే, వెంకట్ సింగపూర్ నుంచి అడుగుతున్నారు, ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్, ఈ మూడు కొందాం అనుకుంటున్నారు 1 ఇయర్ ఉద్దేశంతో, కొనుక్కోవచ్చా? యా డెఫినెట్లీ కొనొచ్చండి, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే మూడు కూడా మంచివే, హ్యాపీయెస్ట్ మైండ్స్ రీసెంట్లీ లిస్ట్ అయిన స్టాక్ అండ్ ఆర్ఐఎల్ అండ్ ఇన్ఫోసిస్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, దీస్ ఆర్ డీసెంట్ స్టాక్స్ కాబట్టి నెక్స్ట్ 1-3 మంత్స్ లోపల ఒక 2 or maximum 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే, తర్వాత మెయిల్ కిరాణి అన్న పేరుతో వచ్చింది ఇది. ఆయన గోల్డ్ బీస్, అలాగే గ్లెన్మార్క్ ఫార్మా, విప్రో, శారదా క్రాప్, రిలయన్స్, బీఈఎల్ ఇవన్నీ కూడా ఈ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? సో కిరాణి అమ్మాయి అనుకుంటాను, సో సారీ ఫర్ మిమ్మల్ని అబ్బాయిగా సంబోధించినందుకు. సో గోల్డ్ బీస్, గ్లెన్మార్క్ ఫార్మా, విప్రో, శారదా క్రాప్, రిలయన్స్, బీఈఎల్ ఎలా ఉంటాయి కుటుంబ లాంగ్ టర్మ్ కోసం? అన్ని గుడ్ స్టాక్స్ అండి బై అండ్ లార్జ్. బీఈఎల్ అయితే ఇప్పుడు డిఫెన్స్ పైన ఉన్న గవర్నమెంట్ ఫోకస్ తోటి బాగా బెనిఫిట్ అవుతుంది కూడా, స్టాక్ కెన్ గో అప్ టు 160-170. శారదా క్రాప్ కంటే కూడా ఇప్పుడు వాల్యుయేషన్ కాస్త అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్ యూపీఎల్ తీసుకోమంటారు. ఎందుకంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ స్టాక్ కరెక్ట్ అయ్యి ఈ మధ్య కార్పొరేట్ గవర్నెన్స్ అని అన్నారు కానీ క్లారిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ కొనమని అయితే చెప్తాను, యూపీఎల్ కి షిఫ్ట్ అవ్వమంట ఇన్స్టెడ్ ఆఫ్ శారదా క్రాప్. విప్రో ఎనీవే షీ కెన్ బై అట్ ఎనీ డిక్లైన్, విప్రో కెన్ బి బాట్. ఓకే, సో కిరణి అడుగుతున్నారు ఇవాళ నైట్ అంటే 31st నైట్ స్టాక్ మార్కెట్స్ మీద ఏదైనా ప్రోగ్రామ్ చేయండి, ఈ సినిమాలు డ్యాన్సులు కంటే కూడా ఇవి అందరికి ఉపయోగపడే కార్యక్రమం అంటూ అడుగుతున్నారు. చూద్దామండి, సాధ్యం కాదు బట్ ఏవైనా ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నించేద్దాం. తర్వాత ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్ గురించి విశాల్ రెడ్డి, ఆయన యావరేజ్ ప్రైస్ 600 రూపాయల్లో తీస్తున్నారు, 5M ఇండస్ట్రీస్, ఇది 3 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయమని చెప్తానండి సఫ్నో అయితే కనుక, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీస్, అందులో డౌట్ లేదు. అయితే రీసెంట్లీ ఆటో కాంపోనెంట్ కంపెనీస్ అన్ని కూడా సఫర్ అయినాయి మనం చూసాం, ఇప్పుడిప్పుడే రికవరీ వస్తున్నాయి అనమాట అన్ని. అండ్ ఫైన్ కూడా ఆల్రెడీ 560 లెవెల్స్ కి వచ్చింది, ఇప్పుడు ఇదివరకు 300-320 ఉండేది కూడా అనమాట. ఆయన ప్రైస్ మేబీ నెక్స్ట్ యాజ్ క్విక్లీ యాజ్ 3 మంత్స్ లోపల రావచ్చు అని అనుకుంటున్నాను.
ఓకే దుబాయ్ నుంచి రాజు పంపిస్తున్నారు ఈమెయిల్ భారతి కొన్నారట సుమారుగా 500 రూపాయల్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 1023 లో కొన్నారు అలాగే క్యాడిలా ఎస్బీఐ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి ఇంకా ఏదైనా కొని యావరేజ్ చేసుకోవచ్చా యావరేజింగ్కి డబ్బు కరెక్షన్ వస్తే వస్తుంది అనుకుంటున్నారా కరెక్షన్ వస్తే ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మీ ఇష్టం అండి మీ పాకెట్స్ని బట్టి ఉంటుంది మీ బడ్జెట్ని బట్టి ఉంటుంది మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది బట్ కుటుంబంలో ఏమిటి ఈ స్టాక్స్ అన్ని ఎలా ఉన్నాయి ఆయన పోర్ట్ఫోలియోలో మీరు చెప్పినంత వరకు అయితే బై అండ్ లార్జ్ గుడ్ స్టాక్స్ అండి ఎందుకంటే డైవర్సిఫైడ్ గా టెలికాం ఉంది ఇన్సూరెన్స్ ఉంది అట్లానమాట ఫార్మా ఉంది కాబట్టి ఇట్స్ ఎ డీసెంట్ పోర్ట్ఫోలియో యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను ఒక్కటి మార్కెట్ లో అబ్జర్వ్ చేయాల్సింది మన లాస్ట్ 6 మంత్స్ లో ఏంటంటే స్టాక్స్ కొన్ని పట్టుకున్న వాళ్ళకే డబ్బులు వచ్చినాయి అండి అంటే హూ హ్యావ్ సాట్ ఆన్ ద స్టాక్స్ కంటిన్యూస్లీ లైక్ టాటా స్టీల్ 400 లో ఉంటే కనుక ఎప్పటికప్పుడు హోల్డ్ చేసిన వాళ్ళకి బై అండ్ హోల్డ్ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి డెఫినెట్లీ హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఈస్ ఇన్ డీసెంట్ షేప్ కరెక్షన్ అంటే కనుక మేబీ ఒక షార్ప్ కరెక్షన్ వచ్చిన మేజర్ సపోర్ట్ 13,800 దగ్గర నిఫ్టీ ఉంటుంది ఫస్ట్ అక్కడ యావరేజ్ చేయమంటాను అందుకంటే పెద్ద ప్రాబ్లమ్స్ లేవంటాను రైట్ సో ఎవరికైతే పేషెన్స్ ఉందో వాళ్ళకి మాత్రమే డబ్బులు వచ్చాయి ఎవరైతే పేషెన్స్ లేదో ఎగ్జిట్ అయిపోయారో మన స్టాక్ పెరగడం లేదు అని విసిగి వేసారి ఎగ్జిట్ అయిన వాళ్ళకి ఆ తర్వాత నుంచి ఆ స్టాక్ పెర్ఫామ్ చేయడం ప్రారంభమైంది అది బుల్ మార్కెట్స్లో తరచుగా జరిగే సంఘటనే పెద్ద ఆశ్చర్యమే లేదు చిన్న విరామం తర్వాత బాలాగారు రికమెండ్ చేయబోతున్న స్టాక్ ఏంటో తెలుసుకుందాం స్వాగతం మార్కెట్స్ నెగిటివ్గా ప్రారంభమయ్యాయి బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి నిఫ్టీ బ్యాంక్ ప్రస్తుతం 132 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది అయితే మిడ్ క్యాప్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి రియల్టీ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్ ఎందుకు అంటే మనకు వచ్చిన డేటా ఏదైతే ఉందో Q3కి సంబంధించి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పెరుగుతున్నాయన్న డేటా కావచ్చు అలాగే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ నిన్న సిమెంట్ స్టాక్స్ ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో అప్ మూవ్కి కారణం బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది మార్కెట్ బ్రెడ్త్ బీఎస్సీలో అడ్వాన్సెస్ 580 అయితే డిక్లైన్స్ 400 షేర్లు సో మనం ఒకసారి మిడ్ క్యాప్స్లో ఏ స్టాక్స్ టాటా మోటార్స్ ఈజ్ అప్ ఇవాళ ట్రేడ్లో అలాగే హాట్సన్ అగ్రో అదానీ గ్రీన్ వక్రాంగి భారత్ డైనమిక్స్ స్టార్ సిమెంట్స్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ వైభవ్ గ్లోబల్ బిర్లా కార్ప్ ఇలాంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి అండ్ నష్టపోయిన స్టాక్స్లో ఇండియా సిమెంట్స్ నేను 20% పెరిగిన స్టాక్ ఇది ఇవాళ ఆల్మోస్ట్ 3% నష్టపోయింది MMTC నష్టాలతో ఉంది హైడెల్బర్గ్ సిమెంట్ సో సిమెంట్లో నిన్నటి లాభాలు ఇవాళ కనపడటం లేదు ఇంజనీర్స్ ఇండియా 2% నష్టపోయింది IFB ఇండస్ట్రీస్ షిప్పింగ్ కార్పొరేషన్ GMR ఇన్ఫ్రా వెస్ట్ లైఫ్ ఇవన్నీ కూడా నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి అండ్ నిఫ్టీ స్టాక్స్లో నష్టాలతో ఉన్న స్టాక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1% నష్టపోయింది యాక్సిస్ బ్యాంక్ TCS HCLTech NTPC విప్రో సో ఆల్ ఐటీ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది నిన్నటి వీక్నెస్ ఇవాళ కూడా కొనసాగుతుంది ఇన్ఫోసిస్ ఇవన్నీ నష్టాలతో మనకు ఉంటే గెయినర్స్ లిస్ట్లో టాటా మోటార్స్ ఈజ్ అప్ 1.4% ONGC ఐషల్ మోటార్స్ JSW స్టీల్ హిందాల్కో గ్రాసిమ్ బజాజ్ ఫిన్సర్ టాటా స్టీల్ ఇవన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి సో సుందర్ గారు ఏమైనా ట్రేడింగ్ ఐడియా కనిపిస్తుందా ఈ సమయంలో ఇందాక చెప్పినట్టు ఎల్ఎన్టీ ఒకటి స్ట్రాంగ్ గా కనిపిస్తోంది అదే విధంగా ఆరోగ్య ఫార్మా కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ రెండింటిలోనూ 1 or 2 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు ఓకే అరబిందో ఫార్మా అండ్ ఎల్ఎన్టీ రెండింటిలో లాంగ్ పొజిషన్స్ రికమెండ్ చేస్తున్నారు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి జస్ట్ జనరల్ గా ప్రైస్ కింద 3% కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ప్రైస్ పెరుగుతున్నప్పుడు స్టాప్ లాస్ కూడా పెంచుకోవాలి ఎల్ఎన్టీ చూస్తే కనుక ప్రస్తుతానికి 1290 రూపాయల దగ్గర తేలుతుంది కాబట్టి 1275 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అలాగే అరవింద ఫార్మా కూడా చూస్తే కనుక ప్రస్తుతానికి 1910 రూపాయల దగ్గర తేలుతుంది కాబట్టి 895 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ముఖర్జీ చుక్కపల్లి మెయిల్ పంపించారు మనకు సుప్రజిత్ ఇంజనీరింగ్ స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ నెల్ క్యాస్ట్ ఈ మూడిట్లో రెండు అమ్మాలనుకుంటున్నారు
ఈ రెండు అమ్మేసి ఒకటే షేర్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. మూడిట్లో ఏ రెండు అమ్మమని రికమెండ్ చేస్తారు కుటుంబరావు గారు? సుప్రజిత్ ఇంజనీరింగ్, స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్, నెల్కాస్ట్. ఆల్ త్రీ ఆటోమొబైల్ కాంపోనెంట్ కంపెనీస్ అండి. ఎందుకంటే నెల్కాస్ట్ కాస్టింగ్ చేస్తుంది ఎక్కువగా అనమాట, అశోక్ లేండి వీళ్ళందరికి సప్లై చేస్తుంది. స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ కూడా వీల్స్ తయారు చేసే కంపెనీ, అదర్ దాన్ అనమాట కంపెనీ చేసేది. సుప్రజిత్ కూడా ఆయన చాయిస్ మూడు ఒకే సెక్టర్ నుంచి చెప్పి ఒకదానికి షిఫ్ట్ అవటం చెప్పమంటే డిఫికల్ట్. ఐ వుడ్ ప్రిఫర్ స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ సిటీ, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ కంపెనీ విత్ యూరోపియన్ ఆపరేషన్స్ అండ్ స్టడీ పర్ఫార్మెన్స్. ఓకే అండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొన్నారట 336 రూపాయలు. వెంకట రమణ హోల్డ్ చేయొచ్చా ఈ స్టాక్ ని? బాలగారు యా డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. అమాంగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్ అది కూడా మన హోమ్ గ్రోన్ కంపెనీయే కాబట్టి ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా లాస్ట్ 10 ఇయర్స్ లో కూడా చాలా చక్కగా వాళ్ళు పనితీరు కనిపించారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ హోల్డ్. ఓకే, నౌ విల్ కమ్ టు బాలాగారి రికమెండేషన్. ఏంటి ఆయన రికమెండ్ చేయబోతున్న, ఎందుకు ఇంతసేపు ఊరించాను అంటే మంచి మధురమైన విషయాన్ని తెలుసుకోబోయే ముందు కాస్త నిరీక్షణ అవసరం కాబట్టి. అండ్ రేపు కుటుంబరావు గారు, బాలాగా అలాగే రాజేంద్ర గారు అండ్ సుందర్ గారు వాళ్ళ రికమెండేషన్స్ని అందిస్తారు కొత్త ఏడాది రికమెండేషన్స్ని. సో బాలాగారు ఏమిటి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మీరు ఎటువంటి మిడ్ క్యాప్ స్టాక్ని 2021 కోసం ఒక తమాకా స్టాక్ని రికమెండ్ చేయబోతున్నారు? అంటే ఒక్క స్టాక్ ధమాకా అంటే కొద్దిగా కష్టం. ఐ జస్ట్ రన్ త్రూ, ఒక ఐ జస్ట్ టేక్ అబౌట్ 2-3 మినిట్స్. ఇందాక ఏబీపీ చెప్పాను లార్జ్ క్యాప్, అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇన్ లార్జ్ క్యాప్ ఐ థింక్ ఇస్ డెఫినెట్లీ ఎ బై అండి. హెచ్డిఎఫ్సి తర్వాత దే ఆర్ ఇన్ ద లీడర్షిప్ పొజిషన్. వాళ్ళ లెండింగ్ అంతా కూడా మోస్ట్లీ ఎంప్లాయీస్ ఉంటుంది అండ్ దట్ హౌసింగ్ ఉంటుంది. ఎక్కువ కార్పొరేట్స్ కి లెండ్ చేయలేదు, బిల్డర్స్ కి లెండ్ చేయలేదు అండ్ కమర్షియల్ కి ఎక్కువ లెండ్ చేయలేదు. సో మనకి ఇప్పుడు ప్రాపర్టీ ప్రైజెస్ పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎల్ఐసి హౌసింగ్ ఈజ్ అ గుడ్ బెట్. అమాంగ్ మిడ్ క్యాప్స్ లో ఈపీఎల్ అండి, యూనో ఇదివరకు ఎస్ఎల్ ప్రో ప్యాక్ లిమిటెడ్ ఉన్నది, ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ కొలాప్సిబుల్ ప్యాకేజింగ్ లో. అంటే మనకి ట్యూబ్స్, టూత్ పేస్ట్, ఆయింట్మెంట్స్, కాస్మెటిక్స్ అన్నింటిలో ఉంటాయి. నౌ ఇట్స్ ఓన్ బై బ్లాక్ స్టోన్, దట్స్ ఎ గుడ్ స్టాక్ టు బై. గుజరాత్ ఫ్లోరోకెమ్ ఈ ఫ్లోరిన్ కెమిస్ట్రీలో ఆఫ్టర్ నవీన్ ఫ్లోరో కెమికల్స్ ఇప్పుడు బెంజీన్, టాలిన్, ఫ్లోరిన్ ఈ కెమిస్ట్రీలో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేస్, ఐనాక్స్ గ్రూప్ కి చెందింది, ఇట్ షుడ్ బి బాట్ అండి. గుజరాత్ ఫ్లోరోకెమ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ బై. ఫార్మసిటికల్స్ లో ఇండోకోర్ రెమెడీస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్ లాస్ట్ 5-10 ఇయర్స్. ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పిన ఉంచినా కూడా మీరు అన్ని చెప్పేస్తున్నారు. సో అది మీ ఉదారత, రేపు వాళ్ళకి వేరే స్టాక్స్ రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీకు. రైట్, ఓకే. సో అవి బాలగారు రికమెండ్ చేస్తున్న స్టాక్స్ అందరూ నోట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాం. లార్జ్ క్యాప్లో ఏబీబీ చెప్పడం జరిగింది, అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈపీఎల్ అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఇటువంటి స్టాక్స్ని ఆయన రికమెండ్ చేయడం చూసాం. సో రేపటి కార్యక్రమంలో మరిన్ని రికమెండేషన్స్ ఉంటాయి, అలాగే సెక్టరల్ థీమ్స్, ఎటువంటి సెక్టర్స్ మనకు 2021లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అనేది మనం ప్రధానంగా డిస్కస్ చేస్తాం. అందులో విత్ ఇన్ దట్ సెక్టర్ మళ్ళీ కొన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో రేపటి సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్, లైవ్లో చూడండి వీలైనంత వరకు, లేదా కుదరని పక్షంలో తప్పనిసరిగా యూట్యూబ్ అప్లోడ్ చేసిన వీడియోని తప్పనిసరిగా వీక్షించే ప్రయత్నం చేయండి. అండ్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి మనం విడిగా కొన్ని రికమెండేషన్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఫ్రమ్ వైజాగ్. రేపటి కొత్త ఏడాది బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.